ఓకే న్యూస్. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. పాలమూరులో 2 పార్లమెంటు స్థానాల్లో తెరాస విజయం. విశాఖపట్నంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. మహబూబ్ నగర్ భగీరథ కాలనీలో జేపీఎన్ఈఎస్ కళాశాలలో మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల ఫలితాల కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు ఉదయం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లోను ఓపెన్ చేశారు. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు అనంతరం వీవీ ప్యాలెట్లను లెక్కించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ప్రశాంతమైన వాతావరణంలో ఫలితాలను వెల్లడించిన జిల్లా యంత్రాంగం. ఎంతో ఆసక్తి రేపిన మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మళ్ళీ తెరాసానే దక్కించుకుంది. మొదటి రౌండ్ నుండి ముందంజలో ఉన్న తెరాస బీజేపీ అభ్యర్థి డీకేఆర్నపై 70,126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అభినందనలు తెలుపుతూ మరియు నాపై అభిమానము ఉంచి
ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఓటర్లకు నా కృతజ్ఞత తెలుపుతూ ఖచ్చితంగా నేను అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజాసేవ చేసి ప్రతి ఒక్కరికి నేను సహాయ సహకారాలు అందించి నా యొక్క నిస్వార్థ పరిస్థితిని నిరూపించుకుంటానని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పాల్గొని ఖచ్చితంగా పనిచేసి చేయించి చూపించగలనని నా యొక్క అభిప్రాయం. సరే, కేసీఆర్ ఏదైతే మనకు 2 లక్షల నుంచి వరకు ఈరోజు ఒకటేసారి ఇంత తగ్గడానికి కారణాలు ఏమైనా? కారణాలు ఒకటే, ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం కొద్దిగా యూత్ అనేది బీజేపీపై మొగ్గు చూపి ఈరోజు సెంట్రల్లో ఖచ్చితంగా గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుందనే అభిప్రాయంతో మన టీఆర్ఎస్ పార్టీకి ఈ అభిప్రాయం ఓటర్ల యొక్క మెజార్టీ తగ్గి తగిన పరిస్థితి నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం తెరాస కైవసం చేసుకుంది. పోటాపోటీగా తెరాస కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడ్డారు. చివరికి ప్రత్యర్థి మల్లు రవిపై తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు 185,015 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత 3 పర్యాయాలలో సాంకేతిక కారణాలతో 2 సార్లు, ఒకసారి నిజమైనటువంటి ఓటమి, 3 పర్యాయాలు ఫలితం చేజారిపోయింది. కానీ ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్పై, టీఆర్ఎస్పై, మా అందరిపై విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మొత్తం శాసనసభ స్థానాలను, జిల్లాలో ఉండే 2 పార్లమెంట్ స్థానాలను ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ మొత్తంలో దక్షిణ తెలంగాణ కేసీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికలో పోటీ చేసినప్పుడు మహబూబ్నగర్ ప్రజలు ఆదరించి గెలిపించిన కారణంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్నాడు. మళ్ళీ ఈరోజు ఈ 2 పార్లమెంట్ స్థానాలు కూడా మేము గెలిచినాం. భవిష్యత్తులో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ గెలుపు కీలకమైందిగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రావడం జరిగింది. నిజంగా నేను ఈ సందర్భంగా నేను ఒక అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే జిల్లా ప్రజలు ఈ యొక్క నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఏదైతే మా పైన, మా పార్టీ పైన, మా నాయకుల పైన ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నింటి కూడా వంపు చేయకుండా గత 4-5 నెలలుగా మరి శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగినవి. రేపు జులైతో ఎన్నికలన్నీ కూడా పూర్తయిన తర్వాత, ఎన్నికలు కూడా అంతా కూడా మరి పూర్తయిన తర్వాత అభివృద్ధి పైన కేంద్రీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి మరి సంబంధించినటువంటి శాసనసభల యొక్క సహకారంతో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచినటువంటి నిధులతో ఈ నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తి మేరకు పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పి, అదేవిధంగా మా అందరి యొక్క ఆలోచన అంతా కూడా ఈరోజు రేపు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటే సాగునీటి సమస్య కానీ ఇతర సమస్యలను కానీ కూడా సామాన్యంతో పనిచేసి ప్రజలను మెప్పు పొందుతామని చెప్పి, అదేవిధంగా ఎన్నికల్లో సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఏదేమైనా సరే. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భగీరథ కాలనీలో ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి డీకే అర్ణ ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4 లక్షల మెజార్టీతో దేశంలో మోడీ గెలుపొందారని, కేసీఆర్ కూతురు ఓటమి పాలైందని, దీనిని బట్టే తెలంగాణలో కేసీఆర్పై, తెరాస పాలనపై ప్రజల అభిప్రాయం హిట్ అవుతుందని, కేసీఆర్ కూతురు ఓటమిని తన ఓటమిగా భావించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, బీజేపీ గెలుపు మోడీ అధికారంలోకి రావాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరి సహకారం లేకుండా అధికారంలోకి వస్తున్నటువంటి ఏ విధంగా మేము భావించాము. అదే విధంగా సొంతంగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయబోతా ఉంది. మరి మీడియా నిన్న మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అబద్ధమని, ఇవన్నీ కూడా నమ్మరాదని మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు బీజేపీ అధికారంలోకి రాదని
ఫెడరల్ ఫ్రంట్ అని కాళ్ళకు బొంగరాలు వేసుకొని తిరిగినటువంటి నాయకులు, యూపీఏ ప్రభుత్వం వస్తుందని కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రశేఖరరావు గారు కానీ, ఈరోజుకి ఇది ఒక పెద్ద గుణపాఠంగా వాళ్ళు భావించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా కూడా మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు, మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ప్రజలంతా కోరుకున్నట్లుగానే ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ 16 సారు అని చెప్పి ఏదైతే కారు అని ఏదైతే మాట్లాడినో, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినాయని, ప్రజలు గుణపాఠం చెప్పారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 4 సీట్లలో 6 సీట్లు ఏవైతే బీజేపీ ఆశించిందో దాంట్లో 4 సీట్లు ఈరోజు గెలుస్తూ ఉంది. మరి ఈరోజు మహబూబ్ నగర్లో కూడా ఆశించినటువంటి స్థానంలో మహబూబ్ నగర్ కూడా ఉన్నప్పటికీ, మరి ఈరోజు మహబూబ్ నగర్లో 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో మరి టీఆర్ఎస్ పార్టీ లక్షల మెజార్టీతో ఈరోజు ఇక్కడ అధికంలో ఉన్నప్పటికీ, ఈ ఎలక్షన్లో వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటమిని అంగీకరించి, అంటే టెక్నికల్గా వాళ్ళు గెలిచినొచ్చు కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓడినట్టే లెక్క అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో బీజేపీ ఓటుతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీని టీఆర్ఎస్కే ఇవ్వడమే కాదు, టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ చెమటలు పట్టించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరి ఈరోజు బీజేపీ గెలవాలని పెద్ద ఎత్తున ఆశించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ట్రయాంగిల్ ఫైట్లో కానీ ఉన్నటువంటి అనేక బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో బలంగా గ్రామస్థాయిలో బలంగా లేకపోవడం కానీ కొంతగా ఇబ్బంది పెట్టి కొంత ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఇక్కడ బీజేపీ మహబూబ్ నగర్లో కూడా విజయం సాధించినట్టే కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా వచ్చేటటువంటి భవిష్యత్తులో ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతిని బట్టబయలు చేస్తామని, బీజేపీ పార్టీ ఇక్కడ ఏదైతే దేశంలో అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ఒక నీతివంతమైనటువంటి పాలన ఈరోజు దేశంలో అందిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ, ప్రాజెక్టులలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ, మిషన్ భగీరథ అవినీతి కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని అంతా కూడా అంతమొందించే దిశగా బీజేపీ పార్టీ ఇక్కడ పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ పైన వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల ఉండబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు దేశంలో మరి భారతీయ జనతా పార్టీ రెండవసారి అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులకి ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని ఆశించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేల మెజార్టీతో ముందంజలో ఉన్నాడు. మరి ఈరోజు కేసీఆర్ తన కూతురే ఓడిపోయిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమిని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు తన కూతురు ఓటమే తన ఓటమిగా భావించాలి, రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి తన ఓటమిని ఒప్పుకొని, అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దరూర్ మండలం కోతులగిద్ద గ్రామ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం బస్సు ఢీ కొట్టుకున్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో మా పార్టీ 2000 మెజారిటీతో గెలిపించి ఇప్పుడు 77000 మెజారిటీతో గెలిచాం. దీనిని బట్టి పాలమూరు ప్రజలు తెరాసాను ఎంతగా నమ్ముతున్నారో తెలుస్తుంది. నా గెలుపుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన మన్నె శ్రీనివాసరెడ్డి, గత 2014 పార్లమెంట్ ఎలక్షన్స్లో మా పార్టీ తరఫున 2000 మెజారిటీతో మా పార్టీ గెలవడం జరిగింది. 2014 ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో 57000 60000 మెజారిటీతో 77 అంటే మళ్ళీ ఒక లాస్ట్ రౌండ్లో లెక్కించలేకుంది 77000 మెజారిటీతో వై చీలుకు మెజారిటీతో మా టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే 2000 నుంచి 77000 మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మళ్ళొకసారి. మీకు అందరికీ చాలామందికి ఒక సందేహం ఏంటంటే, మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో చాలా మెజార్టీ వచ్చిన ఇండివిజువల్ ఎమ్మెల్యే మెజార్టీ చూసుకుంటే ఆ మెజార్టీతో పోలిస్తే ఈ మెజార్టీ కొంత తక్కువ అనేటువంటి సందేహం కూడా ఉండొచ్చు.
ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్ అయింది, అంతకన్నా ముందు సర్పంచ్ ఎలక్షన్ అయింది, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కూడా అయింది. 100% మీరు రాసుకోండి, టోటల్ మెజార్టీ 100% జడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్ చైర్మన్లు గ్యారంటీగా ఉంటారు. పాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 2 ఎంపీలు కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడే ఎంపీగా గెలిచిన మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. అభివృద్ధి మొదలైంది, ఈ అభివృద్ధి కొనసాగాలి, ఈ ప్రాంతం బాగుకావాలి, ఈ జిల్లా బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు 2 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా మరి గతంలో ఎప్పుడు ఇవ్వని మెజార్టీ 2 స్థానాల్లో కూడా పెద్ద మెజార్టీని ఈరోజు మరి ప్రజలు, ఈ జిల్లా ప్రజలు కట్టబెట్టడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్లో మరి ఎప్పుడు రాని విధంగా 77,000 మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. మరి సందర్భంగా మరొకసారి ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ, మరి మాకు గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకంగా భవిష్యత్తులో ఇదే కోఆర్డినేషన్తో పనిచేసి ఈ ఎలక్షన్లో అయితే ఎట్లయితే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో 13 సీట్లు గెలుచుకోవడం జరిగింది, 14-13 సీట్లు ఈ జిల్లాలో గెలుచుకోవడం జరిగింది. అదే కోఆర్డినేషన్తో మరి ఈరోజు 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇదే రకంగా ఈ జిల్లాకు సంబంధించి కానీ మా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి కానీ మా మంత్రి గారు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లాను అన్ని రకాల్లో, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. మీడియా జర్నలిస్ట్ రిపోర్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నా గెలుపుకు కారణమైన మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, ఆలయ వెంకటేష్ రెడ్డి గారు, శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు, అదేవిధంగా రాజేంద్ర రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మరియు పట్నం నరేంద్ర రెడ్డి గారు, అందరు శాసనసభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు ఈ పార్లమెంట్ శాసన సభ్యుల ఏరియా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఓటర్కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పేరున ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విధమైన మెజార్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తుందో ప్రజలు గమనించలేకపోతున్నారు. చిన్న జిమ్మిక్కులకు లోనయ్యి ఏదో సర్జికల్ దాడి, అది మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఎవరున్నా అది జరిగే విషయాలే. దాన్ని చిన్నదాన్ని తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదో యూత్ అనేది అర్థంపర్థం లేని విషయాలు, ఈరోజు ఎవరు గోతి వాళ్ళే తోడుకుంటున్నారు. ఈరోజు మనం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయని వాళ్ళు ఖచ్చితంగా రేపు ఏ ప్రభుత్వం కానీ గడిచిన 70 సంవత్సరాల లోపల కూడా ఈ అభివృద్ధి చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేసిన అభివృద్ధిని చూసి కనీసము ఆలోచించుకొని మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మనం ఈరోజు ప్రతి పార్లమెంటు సభ్యుని గెలిపించుకునే అవకాశాలు ఉండే, కానీ చిన్న చిన్న పొరపాట్ల వలన ఈరోజు దా అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈరోజు మనం అభివృద్ధి మనమే మన చేతుల్లో మన చేతులతో మనమే దూరం చేసుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా ఇది మన రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనం టీఆర్ఎస్కి ఇచ్చేసి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఇంకా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న అవకతవకలతోటి కూడా ఈ
పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 16 సీట్లకు గాను మనం అనుకున్నప్పుడు కేవలం 8 సీట్లకే పరిమితం అయిపోతుంది. ఇది ముందు ముందు రోజుల్లో దీన్ని విశ్లేషించుకొని ఖచ్చితంగా మళ్ళీ పుంజుకోవాల్సిందిగా అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జడ్చల్ల పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఈడుగోనిపల్లి గ్రామంలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి కృష్ణ 14 సంవత్సరాల బాలుడు మృతి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో ఉరుములతో కొద్దిపాటి వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలో వాతావరణం చల్లగా మారింది. చెట్టు విరిగి రోడ్డుపై అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. పాలమూరులో 2 పార్లమెంటు స్థానాల్లో తెరాస విజయం. జడ్చల్ల పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.